హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. నేను చాలా కంప్యూటర్ వీడియోస్ అంటే చాలా పీసీ బిల్డ్లు అవన్నీ చాలా చేశాను ఛానల్ పైన, మీరు కూడా చూసారు కదా. కానీ ఇంత చిన్న కంప్యూటర్ని నేను ఎప్పుడు అన్బాక్స్ చేయలేదు. ఈరోజు నేను సూపర్ స్మాల్ కాంపాక్ట్ ఇంకా సూపర్ పోర్టబుల్ కంప్యూటర్, అది కూడా ఏసూస్ మినీ పీసీని మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇక్కడ బాక్స్ పైన మీరు దాని ఫోటో చూడొచ్చు. ఇది వచ్చేసి పిఎన్ సిరీస్ మోడల్. ఇది నాకు ఏసూస్ వాళ్ళు రివ్యూ కోసం పంపించారు. ఇక్కడ మీరు వేరే డీటెయిల్స్ అన్నీ బాక్స్ పైన చూడొచ్చు. ఇంటెల్ ఇన్సైడ్ అంటే ఇది ఇంటెల్ ప్రాసెసర్ తోటి వస్తుంది. ఇక్కడ మీకు ఏసూస్ బ్రాండింగ్ అటు ఇటు ఉండేసి బ్యాక్ సైడ్ దాని ఇంకో స్టిక్కర్ పైన కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇది మోడల్ వచ్చేసి మినీ పీసీ PN60. ఇంకా కొన్ని స్పెసిఫికేషన్స్ అవన్నీ రాసున్నాయి, తర్వాత మీకు చెప్తాను. ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాము. ఇది డీసెంట్ బాక్స్ ప్యాకింగ్లో వచ్చింది. మీకు పైన తీయగానే ఇది మినీ పీసీ ఇక్కడనే ఉంది, అంటే దాని మొత్తం మీకు సిపియు. ఇది చాలా పామ్ సైజ్డ్ కంప్యూటర్. ఇది అంటే మీ చేతిలో ఈజీగా ఫిట్ అవుతుంది. అంటే ఫ్యూచర్ అంతా ఇంకా అంతే, మీకు కంప్యూటర్స్ రోజు రోజుకు చిన్నగా అవుతా వెళ్ళిపోతాయి. కానీ ఇది ఏంటంటే మీకు ఇంటి పర్పస్కి, ఆఫీస్ పర్పస్కి చిన్న చిన్న బేసిక్ టాస్క్లు ఉంటే మీకు డైలీ యూజ్లో బెస్ట్ ఉంటుంది. ఇది దీంతోపాటు వచ్చిన యాక్సెసరీస్ అన్నీ బాక్స్లో ఉన్నాయి. నేను అడాప్టర్ 1x1 అన్నీ, ఒక మౌస్ కూడా వచ్చింది, ఇంకా మెయిన్స్ కార్డ్ ఉంది, ఇంకా మీకు కొన్ని అంటే దానికి ఇంకోటి అటాచ్మెంట్ వచ్చింది దానికి ఫిట్ చేయడానికి, అంటే దాన్ని వెసా మౌంట్ అంటారు. ఇట్లాంటి ప్లేట్ ఇది. ఇది ఏంటంటే మీరు ఆ మినీ పీసీని డైరెక్ట్ మానిటర్కి బ్యాక్ సైడ్ ఫిట్ చేసేయచ్చు. అంటే మీకు పీసీయే ఉండదు, ఇంకా మీ మానిటరే మొత్తం పీసీ లాగా పనిచేస్తుంది. ఇక్కడ మీరు కొన్ని పేపర్ వర్క్, ఇంకా దాని వారంటీ డాక్యుమెంట్స్, దాని యూజర్ మాన్యువల్ అంతా చూడొచ్చు. అది ఒకసారి యూజ్ చేసే ముందు మీరు డీటెయిల్గా చదివేసుకోండి, ఎందుకంటే మీకు తర్వాత దాన్ని మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటే ఈజీగా యూజ్ చేయొచ్చు. ఇంకోటి మీకు దాంతోపాటు ఒకటి కీబోర్డ్ కూడా వచ్చింది. నేను ఇవన్నీ ఐటమ్స్ నా డెస్క్ పైన అరేంజ్ చేసి మీకు నీట్గా ఒకటి 1x1 ఒక్కొక్కటి చూపించేస్తాను. ఇవ్వండి టోటల్గా అందులో ప్యాకేజీలో వచ్చిన ఐటమ్స్. ఇది మొత్తం ఏసూస్ మినీ పీసీ PN60 ప్యాకేజ్. అంటే మౌజ్ ఇంకా కీబోర్డు మీకు వాళ్ళు అంత హై గ్రేడ్ ఏమి ఇవ్వలేదు, యావరేజ్ క్వాలిటీదే ఉంది. అంటే బేసిక్ మీకు యూసేజ్కి పనికొచ్చేలాగా, అంటే ఇమీడియట్ మీరు స్టార్ట్ అయిపోవచ్చు పీసీ లాగా యూజ్ చేయడం. జస్ట్ ఒక డిస్ప్లే స్క్రీన్ ఏదన్నా ఉంటే సరిపోతుంది మీకు. ఇది కూడా మీకు ఫుల్ సైజ్ కీబోర్డ్ ఉంది. ఇది చాలా స్లీక్ డిజైన్ ఉంది, పర్వాలేదు, బాగానే ఉంది. అంత ప్రీమియం క్వాలిటీ కాదు, అంటే నార్మల్ క్వాలిటీదే. దానికి రెండు కిక్ స్టాండ్స్ కూడా ఉన్నాయి. అంటే మీరు ఈ సిపియుని, మీరు పీసీని మీరు డైరెక్ట్ ఏదన్నా స్క్రీన్ డిస్ప్లే లేకపోతే ఈవెన్ మీ ఇంట్లో ఉన్న టీవీకి అటాచ్ చేసుకొని కూడా మీరు ఒక డెస్క్టాప్ పీసీ లాగా యూజ్ చేయొచ్చు. దాంతోపాటు వచ్చిన అడాప్టర్ ఇది 19V 3.42 ఆంపియర్స్ది. ఇంకో 3 పిన్స్ మెయిన్స్ కార్డ్ ఉంది, అంతే. ఇదైతే మీకు చెప్పాను కదా, మానిటర్ లేకపోతే టీవీ బ్యాక్ సైడ్ మీరు ఈ సిపియుని ఫిక్స్ చేసుకోవాలంటే ఆ ప్లేట్ పెట్టి ఫిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఇది కంప్లీట్ కంప్యూటర్ మొత్తం పీసీ మినీ పీసీని కవర్లోంచి తీసి చూపించేస్తాను. బాగుంది చూడ్డానికి, స్క్వేర్ షేప్లో మంచి మోడర్న్ లుక్స్ ఉండి బ్రష్డ్ అల్యూమినియం ఫినిష్ ఉంది. మొత్తం మెటల్ ఇది, 700 గ్రామ్స్ ఉంది. అక్కడక్కడ కొన్ని ప్లాస్టిక్ పార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ పైన ఫినిషింగ్ కూడా చూడొచ్చు. ఇక్కడ మీరు స్టిక్కర్స్ పైన ఇంటెల్ కోర్ i3 8th gen అని రాసింది. అంటే ఇందులో 8130U CPU ఉంది, 3.4 GHz పైన క్లాక్ చేసింది. ఇంకా వేరే డీటెయిల్స్ అన్నీ మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ బాడీ చూసేసుకోండి. ఇక్కడ కూడా మీకు సైడ్లో అన్ని వెంట్స్ ఉన్నాయి, అంటే మీకు ఎయిర్ సర్క్యులేషన్ కోసం. ఇక్కడ కూడా వెంట్స్ ఉండేసి మీకు అన్ని బ్యాక్ సైడ్ పోర్ట్స్ ఏమున్నాయో డీటెయిల్గా చూపిస్తాను. ఇక్కడ అడాప్టర్ పెట్టడానికి డీసీ ఇన్ పోర్ట్ ఉంది, మళ్ళీ USB 3.1 పోర్ట్స్ ఉన్నాయి, ఇంకోటి మీకు RJ45 ఈథర్నెట్ పోర్ట్ ఉంది, ఇంకోటి USB 3.1 టైప్ సి పోర్ట్ ఉంది, HDMI పోర్ట్ ఉంది. ఇంకో స్పెషల్ ఏంటంటే ఇందులో డిస్ప్లే పోర్ట్ కూడా ఉంది. అంటే మీరు ఈవెన్ హై ఎండ్ మానిటర్స్కి పెట్టుకొని 4Kలో కూడా మీరు కంప్లీట్ కంప్యూటర్ని ఆపరేట్ చేయొచ్చు. ఇంకో కెన్సింగ్టన్ లాక్, వెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఫ్రంట్ సైడ్ మీకు ఇది విండోస్ 10 హోమ్ ఎడిషన్ OS తోటి వస్తుంది. ఇక్కడ HDMI అని రాసేసి ఏసూస్ బ్రాండింగ్ ఉంది. ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో మీకు పవర్ బటన్ ఉంది, బాగుంది బటన్ క్వాలిటీ కూడా. ఇక్కడ హార్డ్ డిస్క్ LED ఇండికేటర్ ఉంది. ఇక్కడ USB 2.0 పోర్ట్ ఉంది, మళ్ళీ USB 3.0 పోర్ట్ ఉంది, ఇంకోటి టైప్ సి USB 3.1 పోర్ట్, ఇంకా 3.5mm ఆడియో సాకెట్ ఉంది. ఇక్కడ మీరు కింద దాని అంటే బఫర్స్ చూడొచ్చు. అంటే మీకు ఇక్కడ కింద పెట్టినప్పుడు ఎయిర్ సర్క్యులేషన్ ఉండడానికి మీకు కింద వెంట్స్ ఇచ్చేసి మీకు ఆ వెంట్స్లోంచి మీకు లోపల హార్డ్ డిస్క్ కూడా కనపడుతుంది. బాగుందండి, అన్ని సైడ్స్లో సర్క్యులేషన్ కోసం హోల్స్ ఉన్నాయి, అంటే ఎయిర్ సర్క్యులేషన్కి. ఎందుకంటే CPUs జనరల్లీ హీట్ ఎక్కుతాయి కదా, ఆ హీట్ అంతా వెళ్ళిపోవడానికి ఆల్ సైడ్స్లో మీకు ఫుల్ వెంటిలేషన్ ఉంది.
ఇప్పుడు నా పీసీకి కనెక్ట్ చేసేసాను. అంటే ఆల్రెడీ పొద్దుట నుంచి నేను యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, నా పాత సిపియుకి డిస్కనెక్ట్ చేసేసి అదే 4K మానిటర్ ఉంది కదా, దానికి దీని డిస్ప్లే పోర్ట్ నుంచి కనెక్ట్ చేసేసాను. ఎందుకంటే మీకు అంటే ఇందులో ఆప్షన్ ఏముందంటే రెండు ఉన్నాయి కదా, మీకు HDMI ఉంది, డిస్ప్లే పోర్ట్ ఉంది, కాబట్టి మీరు డ్యువల్ డిస్ప్లే కూడా యూజ్ చేయొచ్చు. అంటే రెండు డిస్ప్లేలు ఇండిపెండెంట్గా కూడా మీరు యూజ్ చేయొచ్చు దానిపైన పెట్టేసి. నేను అది నా 4K డిస్ప్లే ఉంది కదా డెస్క్టాప్ది, దానికే పెట్టి చూపిస్తున్నాను. ఎందుకంటే 4K పైన మీరు పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇంకా ఎట్లా మీకు హెచ్డి మీ టీవీ ఫుల్ హెచ్డి టీవీ అట్లా ఉంటే ఎట్లా 100% దీనికంటే బెటరే ఉంటుంది. అప్ టు 4K 60p వరకు ఇది సపోర్ట్ ఉంది దీంట్లో. నాకు ఇంటర్ఫేస్ UI అది చాలా స్మూత్ అనిపించింది. ఎక్కడ కూడా నేను అంటే హోల్ డే యూజ్ చేశాను కదా, ఎక్కడ కూడా నాకు హ్యాంగ్ అవ్వడము స్టక్ అవ్వడం అట్లా కూడా ఏం అవ్వలేదు. సూపర్ స్మూత్, బాగుంది పర్ఫార్మెన్స్ అది. కానీ ఇది మరీ ప్రొఫెషనల్ పర్పజెస్కి మాత్రం పనికిరాదు. ఇందులో మీకు ఇంటెల్ i3D 8130U CPU ఉందని చెప్పాను కదా, అది బేస్ ఫ్రీక్వెన్సీ 2.2 GHz ఉంది, ఇంకా టర్బో బూస్ట్ మీకు అప్ టు 3.4 GHz వరకు ఉంది. ఇంకా ఇందులో మీకు GPU ఇంటెల్ది UHD గ్రాఫిక్స్ 620 ఉంది. ఇంకా మీకు 4GB DDR4 ర్యామ్ తోటి వస్తుంది ఇది చిన్న మినీ పీసీ. ఇంకా 1TB 7200 RPMది, మీకు SATA హార్డ్ డిస్క్ డ్రైవ్ ఉంది. ఇంకా కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా బాగున్నాయి ఇందులో. మీకు బ్లూటూత్ వర్జన్ 4.2 కనెక్టివిటీ ఉంది, డ్యువల్ బ్యాండ్ వైఫై కనెక్టివిటీ ఉంది, అంతా బాగానే ఉంది. కానీ వెబ్ బ్రౌజింగ్కి, మీకు స్ట్రీమింగ్ వీడియో స్ట్రీమింగ్ చేయడానికి, మీకు హోమ్ ఎంటర్టైన్మెంట్లో దానికి, ఇంకా వీడియో కాన్ఫరెన్సింగ్కి అప్పుడప్పుడు అంటే మీరు లైట్గా ఫోటో వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు, అంటే మీడియా ప్రొడక్షన్ లాంటివి కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే అప్ టు 4K 60 వరకు మీకు సపోర్ట్ ఉంది కదా, కాబట్టి మీరు ఫోటో ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్కి అంటే HDలో 1080లో మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఓవరాల్ పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా నచ్చింది. ఇక్కడ కూడా మీరు చూడండి, అంటే ఎక్కడ కూడా ఇట్లా స్టక్ అయినట్టు హ్యాంగ్ అయినట్టు కూడా ఏమనిపించలేదు. జనరల్గా మినీ పీసీలు చాలా అంటే ప్రాబ్లమేటిక్ ఉంటాయి, నేను వేరే వాళ్ళ దగ్గర ఇదివరకు చూశాను. సరిగా ఓపెన్ అవ్వదు, యాప్స్ ఓపెనింగ్ క్లోజింగ్ స్పీడ్స్ కూడా పర్వాలేదు బాగానే ఉన్నాయి. అయితే నేను చూసినవి వేరే కొంచెము బడ్జెట్ చూశాను నేను, అవి అంత నాకు నచ్చలేదు. అప్పట్లో నేను అది తెచ్చి వీడియో కూడా చేద్దాం అనుకున్నాను కానీ నచ్చగానే అది వదిలిపెట్టేసాను. ఇది అట్లా ఏం లేదు, ఇది నార్మల్గా రెగ్యులర్ పీసీ లాగానే డెస్క్టాప్ పీసీ లాగా బాగానే పనిచేస్తుంది. ఇంకోటి ఇందులో స్పెషల్ ఫీచర్ కూడా ఉంది, ఏసూస్ బిజినెస్ మేనేజర్ అని వాళ్ళు ఇచ్చారు ఇందులో సిపియులో. అంటే మీరు వన్ క్లిక్ సొల్యూషన్ అన్నట్టు ఇది బిజినెస్ పీపుల్ కోసం. ఇందులో ఏంటంటే మీకు పవర్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ, బ్యాకప్, రికవరీ టూల్స్, అంటే మీకు యాక్సెస్ అది చాలా ఈజీగా అంటే వన్ క్లిక్లో మీరు తొందరగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది బిజినెస్ పీపుల్ కోసం స్పెషల్గా ఆ ఫీచర్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. బాగుంది, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పర్ఫార్మెన్స్ అది ఎక్కడ ఏమి లేదు, స్మూత్ ఉంది పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్ బాగానే ఉంది. ఇంకా ఈ సిపియు అప్గ్రేడ్ ఫ్రెండ్లీ కూడా, అంటే యూజరే కింద దాని బాటమ్ కవర్ ఓపెన్ చేసేసి మీరు కావాలనుకుంటే అందులో మీరు M.2 SSD వేసుకోవచ్చు ఎక్స్ట్రా. మీరు ఇంకా 2.5 inches మీకు హార్డ్ డిస్క్లు లేకపోతే SSDలు కూడా మీరు కావాలనుకుంటే వేసి మీరు మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అన్ని ఆప్షన్స్ బాగానే ఉన్నాయి, అంటే మినీ పీసీ అన్నట్టే కానీ దానికి ఉండాల్సిన అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కీబోర్డ్ కూడా చూడొచ్చు, ఇవి మాత్రం నాకు అంత యావరేజ్ అనిపించింది. అంటే యాక్చువల్గా ఇది వీళ్ళు ప్యాకేజీలో ఇది ఇంక్లూడ్ చేశారు కానీ ఈ కీబోర్డ్ ఇంకా ఈ మౌస్ వద్దనుకుంటే మీరు ఇది లేకుండా కూడా సపరేట్ అవైలబుల్ ఉంది. అంటే ఓన్లీ మీకు పీసీ మాత్రమే కొనుక్కోవచ్చు, ఈ కీబోర్డ్ మౌస్ మీ చాయిస్ ఏదన్నా బయట తీసుకోవచ్చు. అంటే నాకు అది కొంచెం యావరేజే అనిపించింది. ఓవరాల్గా నాకు చాలా యూస్ఫుల్ గ్యాడ్జెట్ అనిపించింది. అంటే కంప్యూటర్ మినీ పీసీ ఒక ఇంటి పర్పస్కి, సింపుల్ టాస్క్లు ఉన్న వాళ్ళకి ఇంట్లో పెద్దగా అంటే మీరు ఏదో ప్రొఫెషనల్ వర్క్ కాకుండా సింపుల్ మెయిల్స్ చెక్ చేసుకోవడానికి, ఇంకా మీకు ఎంటర్టైన్మెంట్కి, హోమ్ ఎంటర్టైన్మెంట్కి దానికి యూజ్ చేయడానికి, లేకపోతే అప్పుడప్పుడు మీరు వీడియో కాన్ఫరెన్స్కి దానికి బాగుంటుంది ఇది. ఎందుకంటే అన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీకు, ఈవెన్ డిస్ప్లే పోర్ట్ వరకు ఉంది, టైప్ సి పోర్ట్స్ ఉన్నాయి, ఈథర్నెట్ పోర్ట్, మీకు USB 3.1 పోర్ట్లు అన్నీ ఉన్నాయి. కాబట్టి మీకు కనెక్టివిటీలో కూడా ప్రాబ్లం లేదు, బ్లూటూత్ ఉంది, డ్యువల్ బ్యాండ్ వైఫై కనెక్టివిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే బాగుందండి పీసీ. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 26,000 rupees ఉంది, అంటే హోల్ ప్యాకేజ్ది. మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే నేను లింక్ ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సరే అండి, మరి ఇది అయితే మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన ఏసూస్ మినీ పీసీ PN60. నా ఛానల్ పైన నేను అన్బాక్సింగ్ చేసిన స్మాలెస్ట్ కంప్యూటర్ ఇది. మీకు ఎలా అనిపించింది మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకొకవేళ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కన ఉన్న బెల్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేయండి. ఆ బెల్ బటన్లో మీకు బెల్ పక్కన రెండు లైన్స్ ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బై.